जरा आसने पुत्र पीड़ाच बंधु पीड़ाच भोजने शयने भर्तृ पीड़ाच त्रिपीड़ास्तु दिने दिने అమంగళాన్ని సూచించే పీడా శబ్దాన్ని ప్రియభావ బంధురంగా చేసి పతి సుఖం సంతాన సుఖం బంధు సుఖం కలుగుగాక అని భార్యను భర్త దీవించటం ఉభయకుశలోపరి కదా. దివ్యమైన ఆశీర్వాదం. ఇంతటి చతుర కవిత ధురిణులతో బాంధవ్యం నాకు పరమానందంగా ఉంది. అమ్మాయికి సకల విద్యలు నేర్పించాను, తమ వంటి యోగ్యవరుడు లభించాడు. ఈ ముచ్చటను చూచి సంతోషించటానికి తల్లి లేదు. తల్లి లేకుంటే యజ్ఞనా? ఒకటి రెండు మూడు ముగ్గురుండారు లగ్గో లగ్గు. లోకమాతలు రక్షిస్తారంటున్నారు. అమ్మాయి దేవీ భక్తురాలు. ఎంత విద్యాధికురాలైనా ఆ వినయం ఆ మంచితనం తగ్గది. మంచి పెళ్ళా ఉంటే మంచి పనులు చేసి ఒక ఎలుగెలగచ్చు. మహాపండితుడు ఇటువంటి మంచి భావాలతో ప్రజ్ఞను బట్టే రూపం అని మీ స్పృద్రూపమే మీ ప్రజ్ఞను చాటుతూ ఉంది. సంతోషంగా మీకు నేను కన్యాదానం చేస్తాను. ఇదే నిశ్చితార్థం. అమ్మాయి ఎందుకైనా మంచిది, నీవే నన్ను గుర్తుంచుకో. మంత్రి వెంటనే కళ్యాణానికి ఏర్పాటు. సకల సౌభాగ్యవంతో బహుళ భోగ్యవంతో చ భూజాస్తాపితి భవంతో మహాంతో న గృహంతో ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం వత్సరం శతం దీర్ఘవాయుః. నాయన నాకు కుమారులు లేరు. నా కుమార్తెతో పాటు నా రాజ్యం కూడా నీది. రాజచిహ్నంగా మీరు ఈ ముద్రికను ధరించాలి. ఇక చక్కగా మీరు అమ్మాయి కలిసిమెలిసి అంతే అంతే. కిటుకు దీని మీద కాలేసి దీని మీద కాలేసి దీని మీద కెక్కాలి. నేను చూడు చూడు నున్నగా మెత్తగా ఇవి సకలికి నేర్తండి పక్క చుక్కేది ఎప్పుడు నక్కి ఉంటుంది. ఇంకెందుకు ఎవండే నాయనో నా తొక్కొచ్చేసింది. ఏం చేస్తుందో ఒక ఆట ఆడిస్తా. ఈ
లేలా నాకు బలేగా ఉందిలే నాకు బలేగా ఉందిలే నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే నాకు బలేగా ఉందిలే తల్లో పువ్వులు నివెత్తుకుంటే ఆ పూల ఘుమ ఘుమ గుప్పుమంటే తల్లో పువ్వులు నివెత్తుకుంటే ఆ పూల ఘుమ గుప్పుమంటే గునగున నీవటు తారాడుతుంటే వెనకాల నీ జడ తూగాడుతుంటే నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే నాకు బలేగా ఉందిలే పులుకుతు నీవటు తళుక్కుమంటే ఇటు నా గుండెలు కలుక్కుమంటే కులుకుతు నీవటు తళుక్కుమంటే ఇటు నా గుండెలు కలుక్కుమంటే మురుస్తు చెయ్యి చెయ్యి మెలివేస్తుంటే జిలిబిలి దిగ్గులు జిల్ జిల్మంటే నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే నాకు బలేగా ఉంది అరకంటను నువ్వు నన్ను చూస్తుంటే సరికంటను నే నిన్ను చూస్తుంటే అరకంటను నువ్వు నన్ను చూస్తుంటే సరికంటను నే నిన్ను చూస్తుంటే అద్దం ముందర ఇద్దరముంటే ఇద్దరిని అద్దం కలిపేస్తుంటే నీకెట్టుందో నీకెట్టుందో గాని పిల్ల నాకు బలేగా ఉందిలే నాకు బలేగా ఉందిలే చూస్తివిగా పిల్ల నిన్ను చూసి ఎట్ట గుమ్మైపోయాను మరి నన్ను చూసి నువ్వేమయ్యావో చెప్పు చూద్దాం క్షమించండి ఇంకా ఈ పామర ధోరణి ఎందుకు మీ వ్రతం పూర్తయిందిగా ఏందో ఏమైందో ముందు ఈ మాట చెబితేనే నువ్వు నాదానమైనట్టు అందాక నా పట్టు వదిలేదు ఇంతగా మీరు నన్ను ప్రేమించడం నా అదృష్టం స్త్రీలంటే మీకెంత అభిమానం అండి లేకపోతే మీ గ్రంథాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు కలిగిస్తారా ఏంటంటే ఏముంది మీ కావ్య ప్రపంచంలో మీరు సృష్టించిన స్త్రీలు ఎంతో శోభస్కరంగా ఉంటారు చూడాలని ఉత్సాహంగా ఉంది ముందు మీకు నమస్కరించు చూశావు ఆడది కాళ్ళట్టుకుంటే మొగాడి కళ్ళు నెత్తుకొస్తాయి అదొద్దు కాని ఇంకో మాట దాసుకుండా చెప్పు ఈ మాట నేను ఇంత మీ దగ్గర నాకేం రహస్యాలుంటాయి ఏమిటో అడగండి ఏంటంటే ఏదన్నా సిక్కుస్తే చల్లగా దాటుకుపోవడానికి సాడుదారు ఉంది ఇక్కడ మీరు అడగకపోయినా మేము చెప్పవలసిన రహస్యమే చూపిస్తాను రండి పదా శత్రువులు ఎవరైనా కోటను ఆక్రమిస్తే మనం తప్పించుకుపోయే మార్గం ఇది మరి ఇందులోంచి పోతే ఎక్కడికి వెళ్తాం లోకరక్షకి అభయప్రదాయని జగదీశ్వరి ఆలయంలో అంటే అమ్మోరు గుళ్ళోకా అక్కడి నుంచి ఎక్కడికైనా నూకేస్తానమాట పిల్లవు ఇప్పుడు నాదానమైనావు ఇంటి ఇంటి నాకు నవ్వాగడం లేదు తర్వాత చెప్తానన్నారు అంటే ఏమిటండి అంతేనా నువ్వు అనువు నేను చెప్తా నేను అల్లేనండి వాళ్ళే మా ఊరెళ్ళి మేకలను దోలుకుంటుంటే అదే వస్తుంది మేకల్ని కాకపోతే ఆవుల్ని కాద్దాం అంతేగాని నేను ఇక్కడ ఉన్నాను మగాళ్ళంత ఈట్లు ఆడాలంత బెత్తాలు ఏంటి బెడద నాకు ఇక్కడ ఊపిరాడం లేదు రాపదం ఉండండి ఏమిటండి ఏంటండి నువ్వు నా పెళ్ళానివి అయితే మాత్రం ఇంత ఇంతేంటి అంతేంటి పెళ్ళాం మీద పెట్టడానికి అద్దంటి పద్దంటి రాపదాం అయినా నువ్వు ఇంత లేవు నీవు ఇంత రోగులెందుకు మన ఇంటికి ఇంకో హా కప్పుతాను నీకు నాకు చాలు రాపదాం లేకపోతే నా మేక బెంగెట్టుకుంటుంది ఉండండి నేను తెలుసుకోలేను అనుకున్నారా మీరు కవులే కాదు మహానటులు కూడా చిత్రనటన చేస్తున్నారు ఇంకా ఏం పరీక్షించాలని